గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, మనం ఈరోజు లాజిక్ గేట్స్ కోసం చూద్దాం. లాజిక్ గేట్స్లో చాలా ముఖ్యమైన గేట్ యాండ్ గేట్. యాండ్ గేట్ ఇప్పుడు చూస్తున్నాం. ఈ యాండ్ గేట్ అంటే ఏంటి? ఈ యాండ్ గేట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లాజిక్ గేట్. ఈ యాండ్ గేట్లో మనం ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది, ఆ ఇన్పుట్కి అవుట్పుట్ రావడం జరుగుతుంది. ఇన్పుట్స్ కింద ఏమిస్తాం? 0 and 1. 0 అంటే లో, 1 అంటే హై. ఎప్పుడు కూడా లాజిక్ గేట్స్లో మనం ఇచ్చే ఇన్పుట్స్ 0 లోను 1 లోను ఉంటుంది. 0 రిప్రజెంట్స్ లో అని, 1 హై అని. సో యాండ్ గేట్ ఏ లాజిక్ బేస్డ్ ఆన్ వర్క్ అవుతుంది అన్నది ఇప్పుడు చూద్దాం. సో మనము రిజల్ట్ అంటే మన అవుట్పుట్ హైలో రావాలి అంటే మనము ఇచ్చే ఇన్పుట్ రెండు కూడా హైలో ఉన్నప్పుడే మనకి అవుట్పుట్ అనేది హైలో వస్తుంది. యాండ్ గేట్లో అంటే ఇన్పుట్లో 1 1 ఉన్నప్పుడే మన అవుట్పుట్ 1 వస్తుంది. అలా కాకుండా ఏదన్నా ఒకటి హైలో ఉండి ఒకటి లోలో ఉన్నా, రెండు లోలో ఉన్నా మనకి అవుట్పుట్ మాత్రం లోలోనే ఉంటుంది. సో ఈ యాండ్ గేట్ విషయం మనకి అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. సపోజ్ మనం కాల్ చేయాలంటే మొబైల్ నుంచి కాల్ చేయాలి. సో ఈ కాల్ చేసేటప్పుడు మనకి మొబైల్ ఉండాలి, ఇంకా సిమ్ కార్డ్ ఉండాలి. మొబైల్ ఉండి సిమ్ కార్డ్ లేకపోయినా కాల్ చేయలేము, సిమ్ కార్డ్ ఉండి మొబైల్ లేకపోయినా కాల్ చేయలేము. సో అంటే ఏంటి, ఇక్కడ రెండు ఉండాలి, సిమ్ కార్డ్ ఇంకా మొబైల్ రెండు ఉన్నప్పుడే కాల్ వెళ్తుంది. అలానే యాండ్ గేట్లో మనకు అవుట్పుట్ రిజల్ట్ అనేది హైలో ఉండాలి అంటే రెండు ఇన్పుట్ అంటే ఒక ఇన్పుట్ మన మొబైల్ అనుకోవచ్చు, ఒక ఇన్పుట్ సిమ్ కార్డ్ అనుకోవచ్చు, రెండు కూడా మనకి ఏముండాలి హైలోనే ఉండాలి. అంటే రెండు మన దగ్గర ఉంటేనే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది, లేదనుకో రాదు. ఇక దీన్ని మనకు చూపిస్తున్నట్టుగా యాండ్ గేట్ యొక్క సింబల్ అది. ఆ సింబల్ మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ కనుక ఈ సింబల్ ద్వారా ఇస్తే మనము ఈ గేట్ని యాండ్ గేట్ కింద రిప్రజెంట్ చేసుకోవాలి, యాండ్ గేట్ అని మనం గుర్తించాలి. ఇకపోతే సి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి, ఇదేంటంటే బూలియన్ ఎక్స్ప్రెషన్ అంటారు. మనకి జార్జ్ బూల్ అనే ఒక మ్యాథమెటిషియన్ ఆల్జీబ్రాలో అతను చేసిన వర్కింగ్కి మనకి ఇది ఇవ్వడం జరిగింది. ఆయనకి ఆయన పేరుతో మనకి ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం జరిగింది. సో స్టూడెంట్స్ అర్థమైందనుకుంటా. మనకేంటంటే యాండ్ గేట్లో రిజల్ట్ అవుట్పుట్ అన్నది హైలో రావాలంటే రెండు ఇన్పుట్స్ హైలోనే ఉండాలి, మిగతా అన్ని సిచ్యువేషన్స్లో మనకి అవుట్పుట్ యాండ్ అవుట్పుట్ అనేది లోలోనే ఉంటుంది. మనకి బూలియన్ ఫంక్షన్ ద్వారా కూడా మనం చూసుకోవచ్చు ఏ ఇన్పుట్ ఎంత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఏ ఇన్పుట్ ఎంత 0 అండ్ బి ఇన్పుట్ ఎంత 0, అంటే 0 × 0 0. అలాగే సెకండ్ చూసుకోండి, ఏ ఇన్పుట్ 0 బి ఇన్పుట్ 1, 0 × 1 0. అండ్ థర్డ్ ఇన్పుట్ చూసుకోండి, 1 × 0 0. ఫోర్త్ ఇన్పుట్లో మాత్రం 2 1లు ఉన్నాయి, 1 × 1 1, అప్పుడు మాత్రమే 1 వస్తుంది. ఇలా మనం బూలియన్ ఎక్స్ప్రెషన్ ద్వారా కూడా మనము యాండ్ గేట్ యొక్క అవుట్పుట్ని ఎస్టిమేట్ చేయొచ్చు. మనం ఇప్పుడు చూడబోయేది నెక్స్ట్ ఇంపార్టెంట్ లాజిక్ గేట్, ఆర్ గేట్. ఈ ఆర్ గేట్ ఏంటంటే మనకి ఇన్పుట్లో ఏదన్నా ఒకటి హై ఉంటే సరిపోద్ది, మన అవుట్పుట్ అనేది హైలో వస్తుంది. అంటే మనకి ఐదర్ ఆఫ్ ఏ ఆర్ బి ఏదన్నా ఒకటి హై ఉంటే చాలు, మన అవుట్పుట్ అనేది హైలో వస్తుంది. దీనికి బూలియన్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. అంటే సపోజ్ ఇన్పుట్ ఏ చూసుకోండి, 0 + 0 0నే, 0 + 1 1, 1 + 0 1. ఇక్కడ 1 + 1 అన్న 1 అన్నట్టే, 2లు అలాంటివి ఏమి ఉండవు. మనకు లాజిక్ గేట్స్ ఓన్లీ 0 and 1 ఉంటుంది. సో ఏంటంటే ఐదర్ ఆఫ్ దట్ ఏదన్నా ఒకటి మనకు సరిపోతుంది. ఇప్పుడు సపోజ్ మనం ఎక్కడికన్నా వెళ్ళాలి, సపోజ్ ఏదైనా డిస్టెన్స్ ప్లేస్కి వెళ్ళాలి, మనకి రోడ్వేస్ లేకపోయింది అనుకోండి, రైల్వేస్ ఉన్నా వెళ్ళిపోవచ్చు, రైల్వేస్ లేకపోతే ఎయిర్వేస్ ఉన్నా వెళ్ళిపోవచ్చు, ఏదన్నా ఒకటి ఉన్నా సరిపోద్ది, మన వర్క్ అయితే అయిపోతుంది. మనకి ఎప్పుడు వర్క్ అవదు, మనం వెళ్ళాలనుకున్న డెస్టినేషన్కి ఎప్పుడు వెళ్ళలేము, ఎప్పుడైతే అవైలబుల్గా ఉన్నవేవి కూడా మనకి అందుబాటులో లేకపోతే, మనకి వెళ్ళే సోర్స్ ఏది కూడా లేనప్పుడు మనం
ప్లానింగ్ అన్నది టూర్ అనేది ఆగిపోతుంది. అంటే అలాగే ఆర్ గేట్లో కూడా రెండు ఇన్పుట్స్ లోలో ఉంటేనే అవుట్పుట్ అనేది లోలో ఉంటుంది. అలా కాకుండా ఏదన్నా ఒకటి హైలో ఉంటే సరిపోద్ది, మనకి అవుట్పుట్ అనేది హైలోనే ఉంటుంది. అందుకే నేమ్ ఆర్ అన్నట్టు, అంటే ఏంటి ఏ ఆర్ బి, అంటే ఏలో ఉన్న హై ఉంటే చాలు లేదా బీలో ఉన్న చాలు, మనకి అవుట్పుట్ అనేది హైలో ఉంటుంది. సో అండ్కి అయితే ఓన్లీ ఒక్కటే ఛాన్స్ ఉంది హైలో ఉండేది, అదేంటి వన్ అండ్ వన్. ఆర్ గేట్కి లోలో ఉండే ఛాన్స్ ఓన్లీ వన్ కండిషన్లో ఉంటుంది, అది ఎప్పుడంటే ఏ లోలో ఉండాలి బీ కూడా లోలో, అంటే ఏ జీరో ఉండాలి బీ కూడా జీరోలోనే ఉండాలి. సో స్టూడెంట్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మనకి ఆర్ గేట్ యొక్క సింబల్ కూడా కనిపిస్తుంది, ఆ ఆర్ గేట్ సింబల్ మనకి క్వశ్చనింగ్లో కనిపించినప్పుడు అది ఆర్ గేట్ అని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో స్టూడెంట్స్ మిగతా రిమైనింగ్ లాజిక్ గేట్స్ మీద వీడియోస్ మేము ఫర్దర్గా రిలీజ్ చేస్తాము. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.